మీకు రేణు దేశాయ్ గారితో ఎట్లా ఇంట్రా? నేను ఆడిషన్ పెట్టాను బాంబేలో, సుష్మా అని ఒక అమ్మాయి ఉండేది, సుష్మా కౌల్ అని, పెద్ద బోకది. ఇక్కడ అక్కడ నుంచి అమ్మాయిలు పట్టుకొచ్చి ఇక్కడ హీరోయిన్లుగాతో పాటు మిగతా అన్ని కూడా చేసేది ఇక్కడ. ఓకే. నాకు రాధికా చౌదరిని ఇచ్చింది ఆ అమ్మాయే. సో ఆ అమ్మాయిని పరిచయం చేసింది నాకు మెడ్రాస్లో బీజు రుక్మణి అని ఇద్దరు మోడల్ కోఆర్డినేటర్స్, వాళ్ళు సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీ వచ్చారు. నేను టైం సినిమా కోసం వెతుకుతున్న టైంలో నాకు తను చాలామంది కాంటాక్ట్లు ఇచ్చింది బాంబేలో. తన బెడ్ మీద కొన్ని వందల ఫోటోలు అలా పరిచి ఉంటే ఒక ఫోటో అలా తీశాను. దిస్ ఈజ్ కాల్డ్ డెస్టినీ. ఓకే. నేను ఎవరినో, ఆ అమ్మాయి ఎవరో, ఆ బెడ్ మీద ఉంటే ఒక ఫోటో తీశాను, ఒక బ్లూ స్ట్రైప్స్తో ఉన్నది, వెనకాల రెండు దేశాలు ఉంది. ఆ ఫోటో నీకెందుకు అంది? ఊరినే బాగుంది కదా, బాంబే వెళ్తున్నాను కదా, తీసుకెళ్ళమని సర్లే పట్టుకెళ్ళమంది. తను ఎవరు? బీచు అనే ఆవిడ. నాకు సంబంధం వీళ్ళందరూ ఇచ్చింది తనే. ఓకే. ఓకే. నేను బాంబే వెళ్ళిన తర్వాత సుష్మా కౌల్ అనే అమ్మాయికి ఫోన్ చేశాను, ఇంకా చాలామంది మోడల్ కోఆర్డినేట్ చేశాను. వాళ్ళందరూ ఎంతమంది పిలుస్తారు, దానికి ఫోటోలు తీయడానికి ఎవరు మళ్ళాను? రసూని పిలిచాను, మా ఊరి నుంచి వచ్చిన వ్యక్తి, ప్లస్ నాకు తెలుసు కాబట్టి, నాకు అంటే చిన్న, నాకంటే జూనియరే ఆయన కూడా. సో ఐ లైక్ హిస్ స్టైల్, అతను మనిషి కూడా బాగుండేవాడు, చాలా అందంగా ఉండేవాడు, ఇప్పుడు కొంచెం పోడయ్యాడు కానీ. సో అతన్ని బాంబే వెళ్ళిన వెంటనే నువ్వు వచ్చి నాకు ఫోటోలు దిగి, అంటే కెమెరా పట్టుకొచ్చి సన్ అండ్ శాండ్లోనో సన్ అండ్ సీలో ఉన్నాం ఆ పై టెరాస్కి వెళ్ళి ఫోటోలు తీసి అన్నీ చేస్తున్నాం అన్నమాట. ఓ 15 మంది 20 మంది వచ్చారు. సుష్మా వెళ్ళిపోయే ముందు ఈ ఫోటో చూపించాను. ఇది యాటిట్యూడ్ గర్ల్ ఇది, అది ఎందుకు నీకు చెప్పిన మాట ఎందో అని చెప్పింది. ఎవరు? సుష్మా. సర్లే అని అందరూ వెళ్ళిపోయి ఎవరైతే తీసుకురావారో దాని మీద మనం మూవీ పోయి చూపిస్తాం కదా. నా వెనకాల తిప్పి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ సార్, వై దట్ గర్ల్ టోల్డ్ లైక్ దిస్, నువ్వు యాటిట్యూడ్ ఉందట, నీకు నీకు బాగా పొగరట అని చెప్తే అలాగందటి అంటే, నో నో సార్, ఆ అమ్మాయి చెప్పినట్టు అన్నీ చేయ, అలా నేను చేయను అని చేత అలాగనే ఉంటుంది, ఐ విల్ కమ్ అండ్ సీ యూ సార్ అని చెప్పేసి విదిన్ 10 మినిట్స్ వచ్చేసింది దగ్గరికి షార్ట్ చేసుకుని. దెన్ షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. తర్వాత నేను మా ఫాదర్ పూణే నుంచి ఉన్నాను, నేను పూణే నుంచి వచ్చి అక్కడ ఉంటున్నాను ఫర్ మై స్టడీస్ గురించి, ఐఎమ్ స్టేయింగ్ ఇన్, ఏదో చెప్పింది అంతా అయిపోయింది. తను నాకు బాగా నచ్చింది తను. తను మళ్ళీ రసూలుకి చెప్పాను, తను బాగుంది, తను రేపు పొద్దున మళ్ళీ ఫోటోలు తీద్దాం అనేటప్పటికి ఓకే అన్నాడు. తర్వాత నేను వస్తాను ఇక్కడికి బ్యాక్. సో రేణు దేశాయిని పెడదామని ఒక అమ్మాయిని అనుకుని ఫిక్స్ అయిపోయాం. తను ఒక 1 వీక్ తర్వాత ఫెమినా టెస్ట్కి, వరల్డ్ బ్యూటీకి, ఫెమినా వరల్డ్ కండక్ట్ చేస్తారు తెలుసు కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆ ఫెమినా టెస్ట్కి సెలెక్ట్ అయింది. దానికి తన శరీర సౌష్ఠవాల్లో తెలుసు కదా, అవన్నీ తగ్గాలి వాళ్ళ రూల్స్ ప్రకారంగా. ఓకే. వైటల్ స్టాటిస్టిక్స్ అంటారు. ఓకే. బ్రెస్ట్ ఇవన్నీ అన్నమాట. తను నాకు ఫోన్ చేసి చెప్పింది, సార్ నాకు ఇలాగ ఫెమినా ఇది అయింది, సో ఐ విల్ హ్యావ్ టు రెడ్యూస్ మై సెల్ఫ్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఆఫ్టర్ దట్ అండ్ నో నో నో, మామూలుగా నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు నెక్స్ట్ ఫిల్మ్ చేద్దాంలే అని చెప్పి క్యారీ అన్నాం అంటే, వాళ్ళు అది మెయిన్ కదా కెరీర్, అదే లైక్ ఐశ్వర్య ఉండాలి ఎలక్ట్ అయ్యారు కదా, అదే. సో యూ క్యారీ ఆన్ విత్ దట్, విల్ మీట్ ద నెక్స్ట్ అని. దెన్ ఇంకా ఇక ఈ స్మృతి జిందా, ఈ ఇద్దాకు చెప్పిన స్టోరీ అంతా జరిగింది. ఈ ఫోటోగ్రాఫ్ ప్రభుదేవకి ఇచ్చాను నేను. సో తను నెక్స్ట్ బాగా నేను ఈ అమ్మాయిని పెట్టుకోవచ్చా అన్నాడు. ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ దట్ గర్ల్, యూ డూ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే, అప్పుడు వాళ్ళు తమిళ సినిమాకి పిలిచి ప్రభుదేవాను అండ్ అతను పార్దీపన్ యాక్ట్ చేసిన జేమ్స్ పాండు అనే కామెడీ ఫిల్మ్ అందులో పెట్టారు ఈ అమ్మాయిని. అది చూసి ఇక్కడ కొత్తగా డైరెక్టర్ అవుతున్న ఈ పూరి జగన్నాథ జగన్, అతను ఈ పవన్ కళ్యాణ్ సినిమాకి ఈ స్టోరీ అంతా తెలియకుండా వాళ్ళు పెట్టారు. ఓకే. అండర్స్టాండ్ నౌ. బద్రిలో వాట్ దట్ పవన్ కళ్యాణ్ ఫెల్ ఇన్ లవ్ విత్, ఇంకొక అమ్మాయి ఉంది, ఎవరు అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఉంది అమిషా పటేల్కి, అమిష్ నాకు ఇవన్నీ త్రివిక్రమరావు గారు చెప్పారు. అది పెద్ద ఇంటర్వ్యూ అవుతుంది, అది ఇప్పుడు చెప్పలేనప్పుడు నేను. అదంతా అయిన తర్వాత నాకు త్రివిక్రమరావు గారు బాగా క్లోజ్, నాతో సినిమా తీయాలనుకుని తీయలేకపోయాను ఆఫ్టర్ కోకిల. దాని కమర్షియల్ ప్రొడ్యూసర్ కదా, మంచి ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్. నేను బంజారా హిల్స్ రోడ్ డ్యామ్ ఫోర్ట్లో ఉన్నప్పుడు ఆ పక్కన అజారుద్దీన్ వాళ్ళ ఇంటికి పక్కన ఇల్లు ఉండేది ఆ స్థలం. సో నన్ను అక్కడికి అస్తమానం కారు ఎక్కి తీసుకెళ్తూ ఉండారు సదా మహాడ్డానికి. సో అప్పుడు నాకు ఈ కథ అంతా చెప్పారనమాట. అది అంత అవసరం లేదు కానీ, బట్ అదే హిస్ లవ్ స్టోరీ, హౌ పవన్ కళ్యాణ్ మ్యారీడ్
రేణు దేశాయ్ అన్న విషయం అంతా చెప్పారు. సో ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్, ఈజ్ రైట్ ఇన్ ఆల్ ఈజ్ ఓన్ వే. అండ్ దిస్ గర్ల్ మ్యారీడ్ అండ్ దాని తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. దాని తర్వాత పిల్లలంతా పుట్టిన తర్వాత ఒక్కరోజు మటుకు ఫోన్లో మాట్లాడాను. లేదో ఈ మేడప్ షాప్స్ పెట్టారు రోడ్ నెంబర్ 36లో. ఓకే, మేడప్స్ అంటే ఈ పెద్ద కర్టెన్స్ ఉంటాయి కదా, ఆ షాప్ పెట్టారు. నేను రోజు అలాగ వెళ్తున్నప్పుడు సరే ఒక రోజు తను అక్కడికి ఉంటుందేమో అని చెప్పి ఫోన్ చేస్తే నేను ఐఎమ్ ఆన్ ది వే, పవన్ పికప్ చేసుకుని వస్తున్నాను, ఇట్ బి లిటిల్ టైం ఇద్దాం అంటే సర్లే నేను వెళ్ళిపోయాను. వెళ్తూ వెళ్తూ మరి ఆ రోడ్డు ఆపకూడదు కదా, దాని అసలు ఆ ఒక్కసారి మాట్లాడాను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఒకసారి దాని తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. ఐ డిడ్ నాట్ బ్రింగ్, ఐ ఓన్లీ వాంటెడ్ హర్ టు యాక్ట్ ఇన్ మై ఫిల్మ్. సో దిస్ హ్యాపెన్ సో లైక్ ఫెబ్రియర్ టెస్ట్ గురించి అది డిస్టరప్ట్ అయింది అనమాట.